నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా మీరే స్త్రీలారా మీరే పోరాడాలి. సాతాను మీ పేరు చెబితే జాగ్రత్తగా వినాలి. మీ పేరు చెబితే స్త్రీ అనే మాట వినగానే సాతానుకు నరకపు అంచులు గుర్తు రావాలి. స్త్రీలను ఇంత ఉన్నత స్థితిలో దేవుడు బైబిల్ గ్రంథంలో వారి కొరకు రాయిస్తే స్త్రీలపైన వివక్షత చూపుతున్న బైబిల్ అని ఎవడైనా కారు కూత కూస్తే ఇదిగో ఇలాంటి మాటల్ని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలతో బుద్ధి చెప్పి వారి నోర్లు మూయించి స్త్రీలపైన వివక్షత చూపేది బైబిల్ గ్రంథము కాదు అన్నది గుర్తు పెట్టుకోవాలని వారి నోర్లు మూపించే బాధ్యత స్త్రీలారా మీపైన ఉంది. స్త్రీలుగా సహకారులుగా ఉన్నారు, స్త్రీలుగా వాక్యం పరిచర్య చేసే వారిగా ఉన్నారు, స్త్రీగా ఉపదేశించే వారిగా ఉన్నారు, స్త్రీగా గృహ పరిపాలన చేసే వారుగా ఉన్నారు, గృహంలో ఉండే తమ పిల్లలకు నేర్పించిన వారిగా ఉన్నారు, తమ భర్తలు దేవునికి అవిధేయులై ఉంటే తమ భర్తల విషయంలో కూడా మీ పవిత్ర ప్రవర్తనను బట్టి మీ భర్తలను కూడా దేవుని యొక్క పనిలోనికి ఈడ్చుకొని రావాల్సిన పవిత్ర ప్రవర్తన స్త్రీలారా మీలోనే ఉంది అని చెప్తున్నాడు.